गौरव मुख्यमंत्री गारु रेवेन्यू बिल गुरिंचि एक्सप्लेन चेयवाल्सिंदि कोरुतुन्नाम। अध्यक्ष ఈ రోజు ఒక చరిత్రాత్మకమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రగతి బాటలు వేసేటువంటి తరతరాలుగా ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధలకు చరమగీతం పాడి ముఖ్యంగా రైతులకు నిరుపేదలకు నోరు లేని వారికి అద్భుతమైనటువంటి సరళీకృతమైనటువంటి అవినీతి రహితమైనటువంటి కొత్త చట్టాన్ని ఈ శాసనసభలో ప్రతిపాదిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానో అధ్యక్ష ఈ రోజు ఈక్వల్ గా అంతే సంతోషంగా ఉన్నానని మనవి చేస్తాను। ఎందుకంటే అధ్యక్ష మనిషి జీవితంలో పుడతాం అనేక కార్యక్రమాలు చేస్తాం ఇలా మొత్తం రాష్ట్రంలో ఒక కుటుంబానికి ఏ ఒక కుటుంబానికి లేకుండా అందరికీ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కూడా వర్తించేటువంటి బిల్లు ఇంత మంచి బిల్లు సభలో తమ ద్వారా ప్రవేశపెట్టి తమ ద్వారా గౌరవ సభ్యులకు ప్రజలకు వివరాలు చెప్పేటువంటి అవకాశం లభించడం తప్పకుండా నా పూర్వజన్మ సుకృతం అని భావిస్తా ఉన్నా అధ్యక్ష। ఇది సామాన్యమైన విషయం కాదు। ఒకప్పుడు అధ్యక్ష ఈ మధ్య నవీన కాలంలో అనేక ఉత్పత్తి సాధనాలు వచ్చాయి। ఒక 30-35 ఏళ్ల కింద ఆటో రిక్షా అంటే ఏందో మనకు తెలియదు అధ్యక్ష। ఈ రోజు లక్షలలో ఉంది। ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే ఒక కాలంలో కేవలం 1% ఏ ఉండేది అధ్యక్ష। ప్రైవేట్ ఎంప్లాయిస్ కూడా అంతే అధ్యక్ష। కొద్ది మంది మాత్రమే వైశ్య వర్గానికి చెందిన మిత్రులు వ్యాపారాన్ని వృత్తిగా స్వీకరించి బతికేవారు। మిగిలిన 95-96% మంది అధ్యక్ష రకరకాల రూపాలలో కేవలం భూమి మాత్రమే ఆధారంగా భూమి మాత్రమే ఉత్పత్తి సాధనంగా వ్యాపారదారులుగానో వ్యాపార కూలీలుగానో ఆ భూమి చుట్టే మనిషి జీవితం తిరిగింది అధ్యక్ష। ఆర్గనైజ్డ్ అగ్రికల్చర్ లేదు అధ్యక్ష। ఒకప్పుడు కందమూలాలు తవ్వుకొని తిన్న రోజుల నుంచి ఎప్పుడైతే ఆర్గనైజ్డ్ గా మనిషి గత 5-6 వేల సంవత్సరాలుగా వ్యాపారం చేయడం మొదలుపెట్టిండో అప్పటి నుంచి ఈ భూమి ఒక ఉత్పత్తి సాధనంగా గుర్తించబడి దాని ప్రాధాన్యత పెరిగింది అధ్యక్ష। అనేక వందల సంవత్సరాల నుంచి దీని మీద అనేక ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి। హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఈ రోజు కూడా మన రాష్ట్రంలో అనేక సమస్యలు అధ్యక్ష। గిరిజన సోదరులకు సంబంధించి పొడు భూములు వాళ్ళ మీద ఆటవీ శాఖ వాళ్ళు అప్రాపుడు దాడులు చేయటం అయోమమలం కొట్టి సంపుతున్నారు వాళ్ళు ఎడవటం హద్దులు సరిగా లేకపోవడం గెట్ల పంచాయతీ గట్ల పంచాయతీ చెట్ల పంచాయతీ పుట్టల పంచాయతీ తలకాయలు పగలడం హత్యలు చేసుకోవడం చాలా చాలా దూరం పోయింది అధ్యక్ష గారు। కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో అధికారం కేంద్రీకృతమై కొన్ని మాఫియా వ్యవస్థలు పుట్టుకొచ్చని చాలా పెద్ద దురాగతాలు మొదలైన అధ్యక్ష। కోట్ల రూపాయల చేతులు మారడం అంతులేని అవినీతి జరగడం పేద ప్రజలైతే మహా యాతన పడడం రెవెన్యూ శాఖ రైతుల మధ్య ఒక శత్రుపూరిత భావం వచ్చేసింది అధ్యక్ష। చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు మనమే కళ్ళారు చూసినాం అధ్యక్ష। ఒక ఎంఆర్ఓ మీద పెట్రోల్ పోసి తగలబెట్టి ఆయన కూడా తగలబెట్టుకొని చచ్చిపోవడం చాలా కొంచెం భరించడానికి వీలైనటువంటి పరిణామాలు తలెత్తినాయి। అసైన్ ల్యాండ్స్ పేదలకు ఇస్తే వాళ్ళకి దక్కకుండా కొన్ని గద్దలు తనకపోవడం ఎన్నెన్నో జరిగినాయి అధ్యక్ష। అక్రమాలు జరిగినాయి అవి కంటిన్యూ అవుతూ వచ్చినాయి। సక్సెసివ్ గవర్నమెంట్స్ ప్రేక్షక పాత్ర వహించినాయి తప్ప ఒక శాశ్వత ప్రాతిపదికన ఇన్ని కోట్ల మందికి సంబంధించినటువంటిది రైతాంగానికి సంబంధించినటువంటిది దీనికి ఒక పరిష్కారం చూపెట్టాలనే ప్రయత్నం గత ప్రభుత్వాలు చేయలేదు అధ్యక్ష। మొత్తమే చేయలేదని నేను అంటలేను వాళ్ళు కొంత చేసే ప్రయత్నం చేసినారు కానీ అవి చూపెట్టలే ఫలితం చూపెట్టలే। మేము అధ్యక్ష మేము అధికారానికి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 3 సంవత్సరాలుగా దీని మీద చాలా తీవ్రమైన కసరత్తు చేస్తూ ఉన్నాం। ఇది ఒకరోజు చేసిన పని కాదు అధ్యక్ష। చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ కాబట్టి చాలా బాధ్యతతో చేయాలి కాబట్టి ప్రజల జీవితాలకు కోటానుకోట్ల ప్రజల జీవితాలకు ముడిపడి ఉన్న సమస్య కాబట్టి పరాజకాలు ఆడడానికి వీలు కాదు అధ్యక్ష। చాలా పకడ్బందీగా చేయాలి।
అందువల్ల అనేక రకాల ఆలోచనలు చేసినాం భూ రికార్డుల ప్రక్షాళన అనేటువంటిది కొంత మొదలు పెట్టాం కానీ ఆ రోజున పరిస్థితులను బట్టి కొంత దూరం మేము ప్రయాణం జరిగిన తర్వాత మాకు మేమే అప్పుడు శాసనసభ రద్దు చేసుకొని ప్రజల ముందుకు వెళ్ళాం అధ్యక్ష అందువల్ల కార్యక్రమం కూడా ఆగిపోయింది ఆ టర్మ్ లో మళ్ళీ వచ్చిన తర్వాత మేమంతా కూడా కొంత మేరకు చేసినాం చేస్తే దాంట్లో కొంత ఫలితం వచ్చింది అధ్యక్ష కొద్ది మేర కానీ అనుకున్నంత ఫలితం రాలేదు ప్రజల బాధలు తప్పలేదు